దళిత బంధు పథకాన్ని దళితులందరికీ వర్తింపజేసేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పేసి, ప్రజాప్రతినిధులు చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది దళిత నియోజకవర్గం, బెల్లంపల్లి పట్టణం అనేది దళిత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో చదువుకున్న నిజమైన అర్హులైన కొన్ని వేల మంది దళిత నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు ఈ ప్రాంతంలో. కానీ రాష్ట్ర ప్రభుత్వం 100 మందికి, ప్రతి నియోజకవర్గంలో 100 మందికి అని చెప్పడం చాలా దురదృష్టకరం, చాలా అన్యాయం. ఎందుకంటే ఇది దళిత నియోజకవర్గం, ప్రత్యేకంగా జనరల్ కాదు, దళిత నియోజకవర్గంలో దాదాపు 2-3 వేల మందికి ఇచ్చినా కూడా చాలా తక్కువే. అలాంటిది కేవలం 100 మందికి మాత్రమే ఇస్తామని చెప్పడం, ఆ 100 మంది కూడా ఈ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులకు, వాళ్ళ కార్యకర్తలకు అవినీతి వల్ల, అక్రమాల వల్ల వాళ్లకు కేటాయిం చేసి వాళ్లకే ఇవ్వడం అనేది, ఇది నిజమైన అర్హులకు కాకుండా ఫైరవీలకే పరిమితమై నిజమైన అర్హులకు, నిజమైన దళితులకు, నిజమైన నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత అధికారులంతా కూడా కలుగ చేసుకుని నిజమైన వాళ్లకు, ఎందుకంటే ఫైరవీలకు స్థానం లేకుండా, ఫైరవీలకు అవకాశం లేకుండా, అవినీతికి అవకాశం లేకుండా కేవలం నిజమైన అర్హులకు మాత్రమే ఈ దళిత బంధు పథకాన్ని వర్తించేటట్టు, ఇచ్చేటట్టు చూడాలని చెప్పేసి మేము ఎంసీపీఐ యు పార్టీగా ఈ జిల్లాలో డిమాండ్ చేస్తా ఉన్నాము.